శాసన సభలో 2022 23 ఆర్థిక సంవత్సరానికి 256000 కోట్లతో బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్ అని ఈ సందర్భంగా మంత్రి హరీష్ పేర్కొన్నారు. ఇది ముమ్మటికి కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం సమగ్ర ప్రగతి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని హరీష్ రావు వెల్లడించారు. బడ్జెట్ పై మరిన్ని వివరాలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి 256958 కోట్లతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దళిత బంధు కోసం గత వార్షిక బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఏకంగా 1700 కోట్లు కేటాయించారు. దళిత బంధు పథకం ద్వారా వచ్చే సంవత్సరం ఆఖరు నాటికి 200000 మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, పటిష్టమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు కొనియాడారు. 2022-23 బడ్జెట్ బడుగుల జీవితాలను మార్చే వార్షిక పద్దు అని, కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో స్వరాష్ట్ర సప్నం సాకారమైంది. సమైక్య రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా నానా అగచాట్లు పడుతున్న తెలంగాణ ప్రజానికాన్ని కేసీఆర్ గారు మేల్కొల్పిన తీరు, ఉద్యమాన్ని రగిలించిన రాష్ట్రాన్ని సాధించిన తీరు చరిత్రాత్మకం. పింఛన్ల కోసం 11728 కోట్లు, వృద్ధాప్య పింఛన్లు సడలించిన వయో పరిమితి ప్రకారం కొత్తగా చేరిన లబ్ధిదారులకు పింఛన్లను అందజేస్తామని పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల కోసం వార్షిక బడ్జెట్లో 11728 కోట్లు ప్రతిపాదించారు. గొర్రెల పంపిణీ కోసం 1000 కోట్లు కేటాయించారు. 11000 కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. రైతు బంధు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించాలని నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్నది. ఏ కారణంగానైనా రైతు మరణిస్తే అతని కుటుంబం ఆగమైపోవద్దని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అరగుంట భూమి ఉన్నా రైతు కూడా 5 లక్షల రూపాయల ఉచిత బీమాను అందజేస్తోంది. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. మొదటి విడతలో 100,000 మంది కార్మికులకు సబ్సిడీ కింద మోటార్ సైకిళ్లను ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించామని తెలిపారు. ఈ మార్చిలోపు 50,000 రూపాయలలోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2022-23 పంట రుణాల కోసం 16,144 కోట్లు ప్రతిపాదించారు. ఈ దఫాలో 5,12,000 మంది రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది పామాయిల్ సాగుకు 1000 కోట్లు కేటాయించారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం 3 లక్షల ఆర్థిక సహాయం చేయనుంది. ఈ మేరకు బడ్జెట్లో మంత్రి హరీష్ రావు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 35.32 లక్షల మంది రైతులకు చెందిన 16,144 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 5.12 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 50,000 రూపాయలలోపు రుణాలను ఈ మార్చిలోపు మాఫీ అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 75,000 లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.